ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ శనివారము ఆయన మిమ్ములను తన సమక్షములో పవిత్రులుగను నిర్దోషులుగాను చేయుటకు సమాధానపరచుకొనెను మొదటి పట్టణము పుణిత సిన్నప్పగారు కొలసీలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మొదటి పట్టణము చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరముగా ఉంటిరి మీ దుష్టకార్యముల ద్వారా దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్ము తన సమక్షములో పవిత్రులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా చేయుటకు సమాధానపరచుకొనిను మీరు దృఢముగా నిశ్చలముగా విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను మీరు సువార్త వినినప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు ఈ సువార్త ప్రపంచములో అందరకు బోధింపబడినది ఈ సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడనైతిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవుడు నాకు సహాయము చేయును ఈ నాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలగుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు తృంచి చేతితో నులుముకొని తినసాగిరి విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిశెయులలో కొందరు ప్రశ్నించిరి అందుకు యేసు వారితో దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా అతడు దేవాలయములో ప్రవేశించి అర్చకులే కాని ఇతరులు తినగూడని నైవేద్యపు రొట్టెలను తను తిని తన అనుచరులకు పంచిపెట్టెనుగదా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక